హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోవాలి. ఫ్రెండ్స్, స్వీట్ పూరి మనమందరం పూరి వేసుకుంటాం, కానీ కొద్దిగా ఇది డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. 1/2 కప్పు మైదా అండ్ తగినంత ఆయిల్ అండ్ కొద్దిగా సాల్ట్, చిటికెడు, సోడా అండ్ షుగర్ సిరప్. చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. అదంతా మెత్తగా ఆయిల్ వేసిన తర్వాత మెత్తగా దాన్ని మసాజ్ చేసి చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. అందులో వాటర్ వేసి ఒక డో చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకోవాలి. అండ్ నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతున్నా ఫ్రెండ్స్. మనం సంపాదించిన సంపాదనలో 10% సేవా రూపంలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో సేవ కావచ్చు, ఎవరికైనా పర్లేదు, సేవ రూపంలో ఇస్తే అది మనకి కోటి రెట్లు అధికమై వస్తుంది. అండ్ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన ఒక అద్భుతమైన జీవన శైలిలో అభివృద్ధి దిశలో ప్రయాణించేటప్పుడు చేసుకోవాల్సిన మార్పులు. సంపాదించింది మనం ఒక్కరిమే తిన్నాం కాదు ఫ్రెండ్స్, ఈ సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సమాజం పట్ల మనకి 10% బాధ్యత ఉండొచ్చు. ఇది రాంగ్ వేలో వెళ్ళడానికి నేను చెప్పట్లేదు. కొందరు రాంగ్గా తీసుకొని రాంగ్ మెసేజెస్ పాస్ చేసుకుంటున్నారు. ఇది నాకు తెలిసిన మంచి విషయాన్ని నేను పంచడానికే ఈ ఛానల్ పెట్టుకున్నాను. మనకొక్కరికి మాత్రమే మంచి జరిగి ఈ సమాజంలో ఏదో జరుగుతున్నా చూస్తూ ఉండిపోవద్దు ఫ్రెండ్స్. మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవాలి. అండ్ ఈ కరోనా సమయంలో సమయం దొరికిందని సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీకున్న జ్ఞానాన్ని వెలికితీసి మీరు కూడా అభివృద్ధి చెందండి. అండ్ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క జ్ఞాని సంపత్తు కూడి ఉన్న వ్యక్తియే ఫ్రెండ్స్. ఎస్, ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా ప్రతి ఒక్కరూ సంపన్నులే. అన్నీ ఆ విధంగా చిన్న చిన్నగా చేసి మళ్ళీ ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ తెలిసి తెలియకుండా పేరెంట్స్ని ఎప్పుడన్నా దూషించుంటే ఒక్క క్షమాపణ కోరుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ క్షమాపణే దీవెన. అండ్ ఇతరులను చూసి ఎప్పుడు ఈర్ష్యపడద్దు ఫ్రెండ్స్. మనం కూడా పైకి రావాలి. దానికి మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అండ్ ఆ చపాతి చిన్న చిన్న రోల్స్ని ఆ విధంగా చేసుకుంటూ చాలా పెద్దగా పలచగా చేసుకోవాలి. అండ్ ఆ విధంగా రౌండ్గా చేసి మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవాలి. ఎవరిని కాపీ కొట్టద్దు ఫ్రెండ్స్. మనలోనే పెద్ద జ్ఞాని ఉన్నాడు, ఒక్కసారి గుర్తించుకోండి. నేను గుర్తించాను. అన్నీ ఆ విధంగా చేసి పక్కన వేసి పెట్టుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కొద్దిగా డిప్ అయ్యేలాగా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ గులాబ్ జామున్ సిరప్ లాగా సిరప్ని, షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అది వితిన్ సెకండ్లోనే షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది.
ఉన్న దాంట్లోనే బలమైన ఆహారం, మంచి ఆహారం మనం తినొచ్చు ఫ్రెండ్స్. అండ్ కిచెన్ అది అద్భుతమే చేస్తుంది ఫ్రెండ్స్. ఒక చిన్న వంటను కూడా రిచ్ ఫుడ్ చేసేస్తుంది, హెల్దీ ఫుడ్ చేసేస్తుంది. నేను ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అన్ని ఆ విధంగా తీసి జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి దాన్ని. అన్నీ ఆ విధంగా అవుతాయి, చాలా చాలా బాగా వచ్చాయి అండ్ కొద్దిగా లావుగా వస్తాయి. ఏమి ఇబ్బంది లేదు, అది తొందరగానే షుగర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలా స్మూత్గా క్రిస్పీగా బాగుంటాయి. అండ్ జస్ట్ షుగర్ సిరప్ని దాని మీద వేసి అది వితిన్ సెకండ్స్లోనే అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటాయి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ. Thank you, friends.